ఆపండి మీరెందుకు కట్టల నించుని ఉన్నారు ఆడండి చాలు చాలు ఓ మూకాసుర వీరికంటే అసురు కన్యల నర్తనమే మిక్కిలి రమ్యముగా ఉండును ముందు వీరిని బహిష్కరించుము నీవు చెప్పున్నది సరియే వెళ్ళండి 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 నారాయణ నారాయణ ఎవరు నీకు నారాయణ నా యొక్క పితామహుడు ఇంకోసారి ఆ పేరు ఉచ్చరించిన చోని నాలుకను ఖండించేదను నారాయణ నారాయణ అలవాటున పొరపాటు క్షమించు దానవేంద్ర అటుల చెప్పు పితామహుడట పితామహుడు హిరణ్యాక్షునికి భయపడి పంది రూపమును దాల్చి సముద్ర ముందు దాగిన పిరికి పంది హిరణ్యాక్షునికి భయపడు కాదు మూకాసుర భూదేవిని పైకి రప్పించడు ఓ దేవేంద్ర నీ నాలుకను ఖండించి ముక్కలు చేయగడు మూకాసురుడు మంచిగా మౌనముగా నిలబడు ఇతడు చెప్పేదేదో అదే మంచిది అటులనే చెప్పు ఇతడికి మూకాసుర మూకాసుర భలే నారదా భలే నీ భక్తికి మెచ్చేదను ఏమి ప్రయోజనము ఆ నారాయణుని మెచ్చినచో కోరినవన్నీ ఇచ్చదు మేము ఇచ్చేదము నీకేమి కావాలనో కోరుకొమ్ము వద్దు మూకాసుర తొందరపడకు వరములిచ్చుటకు మాకు నువ్వు సామర్థ్యమున్నది కోరుకో నారదా ధైర్యముగా కోరుకో నీ గురుదేవులు ఆగ్రహించిన శిష్యుని శక్తిని చూచి వారికి ఈర్ష కలగవచ్చు అది వారి అభిష్టము నీకు ఏమి కావలియనో కోరుకోనారదా మూకాసుర అహంకారపు అందనమును అలంకరించిన నిన్ను కాపాడుట అనితర సాధ్యం నన్ను కాపాడుటయా ఆచార్య మీకు బుద్ధి సన్నగిల్లినది ఈ అష్టదిక్పాలకులందరినీ బంధించి తీసుకొచ్చిన ఈ మహాబలశాలికి ఇంకొకరి రక్షణ మూకాసుర మీరు నా క్షేమం కోరేవారే అయితే కాలమునకు తగినట్టులా పౌరుషమునకు తగినట్టులా కీర్తికి తగినట్టులా ఈ సింహాసనముకు తగినట్టులా గౌరవం ఇవ్వకున్నచో సహించలేడు ఈ మూకాసురుడు అమ్మా జగదంబ జగన్మాత నాడు ఏ కారణముగా కంహాసురుని గాత్రశక్తిని నిలిపి అతనిని మూగవానిగా చేసేటివో ఆ కారణమును నేను గ్రహించకుండా ఇతరిపై నాకున్న మూర్ఖ ప్రేమతో నా తపశ్శక్తిని ధారబోసి మాటలాడేలా చేసి తిని ఇతని మృత్యువును ఇతనే ఆహ్వానించుకొనుచున్నాడు క్షమించు తల్లి నన్ను క్షమించు మూకాసుర ఇక మీదట నేను నీకు గురువును కాను నీవు నాకు శిష్యుడవు కావు మూకాసుర నీ గురుదేవులు వెళ్ళిపోతున్నారే ఎందుకు పరికిరాని ఆ ముసలి ఉంటే ఎంత లేకపోతే ఎంత నారాయణ నారాయణ మూకాసురము నా వరము సంగతి నారదా నేను మునిపే చెప్పి తిని కదా నీకు ఏమి కావాలనో కోరుకో నీవు దానవేంద్రుడవు అతడు దేవేంద్రుడు ఒకే రాజ్యమందు ఒకే స్థలమందు ఇద్దరు ఇంద్రులా ముందు ఇతన్ని వెలుపులకు పంపు నారదా నీ బుద్ధి మందగించినదా కట్టి ఈడ్చుకొచ్చిన ఈ దేవేంద్రుని అంత సులభముగా వదిలివేయుటయా అసలే వీరు అసమర్థులైన వ్యర్థ జీవులు వీరిని ఎక్కడెందుకు ఉంచవలెను రమ్మంటే రావలెను పొమ్మంటే పోవలెను అప్పుడు గాని వీరికి నీ ప్రతాపము అర్థము కాదు ఏమందువు భలే నారదా నీ తెలివితేటలు అమోఘం నేటి నుండి నీవు నా ముఖ్యమంత్రివి సేనాపతి ఈ దిక్పాలకులను తరిమివేయండి నారద మంత్రి తమకు సంతోషమేగా ఆ సంతోషము నారాయణ ఒక్క క్షణములో 14 లోకములను గజగజలాడించు ఈ మహావీరుడు నీ సమక్షములో ఉండగా కేవలం కలగని భయపడుచున్నావా అది సాధారణ